మంచిదే. నీదే బ్యాచ్? నీది పి బ్యాచా? పి బ్యాచ్ అంటే పవన్ బ్యాచా, ప్యాకేజ్ బ్యాచా, లేకపోతే పచ్చి బూత్లో పి బ్యాచా? ఏ బ్యాచ్ నీది? ఏ బ్యాచ్ నీది? నోరు అదులోటు మాట్లాడు పవన్ కళ్యాణ్. అందరికీ పేరు పెట్టగలం, అందరూ మాట్లాడగలం, అందరికీ దమ్ము ఉంది. దమ్ము లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వడం చాలా కష్టం. అన్నీ తెగించొచ్చాం తెగించొచ్చానంటాం, నీకన్నా ముందు తెగించొచ్చాం మేము. నువ్వు మరొక సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ మీ అన్న పేరు చెప్పుకుంటూ నువ్వు వచ్చావు, మేము ఒక్కొక్క ఇటుకి ఒక ఇటుకి పేర్చుకుని ఈ స్థాయికి వచ్చాం. నీకంటే ఎక్కువ తెగించిన వాళ్ళు, నీకన్నా ఎక్కువ ధైర్యంగా ఉంటాం, నువ్వు మాటలు మాట్లాడతావు అంతే, మీ చేతల్లో చూపిస్తాం. అదేవిధంగా డి బ్యాచ్ అంటే ఇప్పుడు నీ గురించి చాలా చెప్పాలంటే చాలా బాగా చెప్పచ్చు. పర్సనల్గా వెళ్ళకూడదని అనుకుని మా ఊళ్ళందరూ చాలామంది నా స్నేహితులు పర్సనల్గా అనకండి, వాడిని పర్సనల్గా అంటే వేస్టు. పర్సనల్గా అంటే వాటి భార్య దగ్గర నుంచి అతనికి పూనం కౌర ఎవరు ఉంది కదా, పూనం కౌరు లాంటి వాళ్ళు బుక్ ఆవిడిచ్చి బయట మాట్లాడతాను అంది, రేణు దేశ లాంటి వాడు బయట మాట్లాడుతున్నారు. కానీ ఇటువంటి పర్సనల్స్ ఎత్తుకోవద్దులేండి అన్నారు, అవసరం అయితే అవి కూడా ఎత్తుకుంటాను, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏదైనప్పటికీ కూడా మా తాతయ్య గురించి మాట్లాడాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే డీటీ నాయక్ బేడి లేచేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమా రా బాబు అది, అంత బేడిలేసి తీసుకెళ్ళే పరిస్థితి లేదు, మేము చాలా హుందాగున్న వాళ్ళమే, మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడిలేసి ఇక్కడ తీసుకెళ్ళలేదు. అది సినిమాలో నువ్వు చేసుకో, కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడిలేసి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం ద్వారంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది, నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి, నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకి నుంచి పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు దేహి చంద్రశేఖరలాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు, దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతని పైనుంచి నీకు సీటిస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరూ కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించకపోతే కాకపోతే నేను చంద్రశేఖరిని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నిన్ను చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణం నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా, ఇవన్నీ ఎందుకు? నువ్వే పోటీ చేసేస్తే డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం, రా తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను, ఇంకోటి వస్తాడంటే మళ్ళా పిరిగి మంది కదా నేను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను, నువ్వు డైరెక్ట్గా ప్యాకేజ్కి అమ్ముడిపోయావు, నీ ప్యాకేజ్ డీల్ కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజల దగ్గరకు వచ్చావు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, అన్నింటికంటే ముఖ్యంగా నీ క్యాడర్ని లీడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనగానే మరలా మీ క్యాడర్ అంతా డబ్బులు ఖర్చు పెడతారు. ఈరోజు కత్తిపూడిని డబ్బులు ఖర్చు పెడతాను, ఎంతమంది ఇక్కడిస్తావు, ఎంతమంది టికెట్ హామీ ఇవ్వగలవు? నువ్వు వారాహి వాహనం మీద కూర్చున్నావు, నీ పక్కన కనీసం ఎవడ కూర్చోబెట్టుకోవే, ఎవడు నిలబెట్టుకోవే, అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాలి, నీకోసం జనాలు పోగు చేసేవాలి. కానీ నువ్వు ఎవరిని పరిచయం చెయ్యు, నువ్వు ఎవరికి టికెట్ ఇవ్వవు, ఇచ్చే స్తోమత నీకు లేదు.
నువ్వు వాడు టిక్కెట్ ఇవ్వాలని ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? నీ పైన నీ బాస్ ఉన్నాడు, నీ బాస్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఎక్కడ నువ్వు టిక్కెట్ ఎవరికి హామీ ఇవ్వలేవు. కనుక పాడు చేయకు కార్యకర్తలను, లీడర్లు పాడు చేయకు. గతంలో నువ్వు పొత్తు ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ప్రెస్ మీట్ పెట్టి నేను మంచి పని చేశాడు పవన్ కళ్యాణ్, ఇప్పటికన్నా క్లారిటీ వచ్చాడు, పొత్తులు వెళ్ళిపోతున్నాం అని అంటే పొత్తులు వెళ్ళిపోతున్నాడు, కనీసం ఇప్పుడన్నా సీట్లు అనౌన్స్ చేసామని చెప్పండి, ఇంకా బాగుంటుందని చెప్పాను. కనుక నాశనం అయిపోతారు అందరం. నీకోసం పిల్లలు, స్టూడెంట్స్, అదేవిధంగా పార్టీ పిచ్చున్న వాళ్ళు, అదేవిధంగా వేరే పార్టీలు అవకాశం లేక నీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిపోతా ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా నాశనం అయిపోతారు. నీకే నువ్వు వేరే ఒక్క తరపు ప్యాకప్ అంటావు నువ్వు. కనుక అటువంటి వాళ్ళు పాడు చేయకుండా నువ్వు ఎవరెవరికి ఏమేమి టిక్కెట్లు ఇవ్వగలుగుతున్నావు క్లారిటీ చేసేసుకో. అంతే తప్పితే నువ్వు వచ్చేసి తిరిగేసి అందరినీ నాశనం చేయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ, కులాల గురించి నేను మాట్లాడిన అన్ని కులాలని నా గౌరవం అంటూనే విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను రాజకీయాలంటే నాకు పెద్ద తెలియదు. 89లో రంగాగారితో ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు అందరం కలుసుకుని ఉండేవాళ్ళం, కాలేజీ ఎలక్షన్ చేసుకునేవాళ్ళం, కాలేజీలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. అన్ని కాలేజీల ఎలక్షన్లు కూడా కులరహితంగా ఎలక్షన్ జరిగింది. మాకు అన్ని కులాలు ఉండరు మా సర్కిల్లో. మొట్టమొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాల మీద విభజన వచ్చింది నాకున్న అవగాహనలో. మరలా అదే విభజన పవన్ కళ్యాణ్లో చూస్తున్నాను నేను. ఈ రాష్ట్రం నుంచి రాబోయే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తరిమేస్తే, వీళ్ళిద్దరినీ తరిమేస్తే మళ్ళీ అన్ని కులాల వరకు కలిసి ఉంటాం, అన్ని కులాల వరకు కలిసి ఉంటాం ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఇంకోటి చెప్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్. ఎందుకంటే అతను ఉన్నవన్నీ కూడా సపోర్టర్స్ అందరూ కూడా ముసవాళ్ళు అయిపోయారు, అందరు పవర్ జగన్మోహన్ రెడ్డి కట్ చేశారు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయనకు ఒక పెద్ద న్యాయమూర్తి ఉండేవాడు గతంలో, పెద్ద న్యాయమూర్తి జగన్మోహన్, చాలా పెద్ద పోషణ చేసిన న్యాయమూర్తి ఒకటి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది చేసినా ఆ న్యాయమూర్తి ఇన్ఫ్లుయెన్స్తో అడ్డుకోవటం. ఇంకోటి రాసే పేపర్ రామోజీ గారు లాంటి వాడు, ఏమో ఇప్పుడు ఉంటారో ఎన్ని ఉంటుంటా తెలీదు. అందుకనే నేను ఆలోచించి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేడో నీ దుకాణం కూడా పూసేస్తావు, నీకు ప్యాకేజ్ ఇచ్చేవాడు ఉండడు, నీ సీట్లు ఇచ్చేవాడు ఉండడు, నీ దుకాణం కూడా బంద్.